హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా అంత అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దవనం చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంట్లోది, ఈ తమలపాకు చెట్టు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోదే. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఈరోజు స్పెషల్గా ఏంటి విశేషం అనంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అనమాట. దానికోసమే, పూజ కోసం మా అమ్మ పూలల్తోంది. ఇంట్లో పూసిన పూలే, అలాగే దవనము, మల్లెపూలు, కనకంబరాలు అన్నీ పెట్టి అమ్మ పూల మాలలతోంది అనమాట. సో మేమందరం వచ్చినప్పుడు ఇలా ఇంట్లో ముగ్గులు వేసి, అలాగే సత్యనారాయణ స్వామి పీట కడుగుతున్నామండి. ఎందుకంటే వ్రతం ముందు రోజు, ఇదంతా వ్రతం ముందు రోజు పీటను కడిగి ఇలా తెల్లవారుజామున ముగ్గులు వేశారనమాట. మా చెల్లెలు వేసింది ముగ్గంతా, చాలా బాగా వేసింది. మేమంతా ఈ వ్రతం కోసం రెడీ అవుతున్నామండి. అలాగే మా అమ్మ వాళ్ళు పైన ఇంటి పైన కొత్తగా 2 1BHK ఇల్లులు కట్టారనమాట. దాంట్లో పాలు పొంగించి ప్రసాదం చేశామన్నమాట. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేసిన ముందు రోజే మొత్తం అన్ని క్లీనింగ్ అన్ని చేసేసి ఆ రోజు పాలు పొంగిచ్చి మబ్బులు అండ్ పొద్దున 10 గంటలకు మేము వ్రతం చేసామన్నమాట. ఆ వ్రతం కోసం కావాల్సిన సామాన్లన్నీ మా పక్కన ఇల్లు, మీకు తెలుసు మా అత్తగారిది ఇల్లు అని, అక్కడ చెట్లు ఉన్నాయన్నమాట. దాని దగ్గర నుంచి అరటి చెట్లు, అరటి ఆకులు, అలాగే మామిడాకులు కూడా మేము తీసుకొచ్చుకొని పూజకి కావాల్సిన సామాన్ అంతా ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకున్నామన్నమాట. అరటి చెట్లు 2 గెలలేసాయి చాలా అందంగా. కానీ ఇవి చక్కెరకెళ్ళి అరటి పండ్లు అనమాట. తీయగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. మన తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువగా తెలిసినవి ఈ చక్కెరకెళ్ళి పళ్ళు. ఆంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ తమిళనాడు వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా తెలుసు. మామిడి కాయలు బాగా వచ్చాయన్నమాట. అందుకని మామిడి ఆకు సపరేట్గా తీయడం చాలా కష్టమైపోయింది మాకు. కొద్ది కొద్దిగా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే తుంచి తీసుకొచ్చామన్నమాట. సత్యనారాయణ స్వామి వ్రతానికి స్పెషల్ సిరా రవ్వ అన్నమాట. అది చాలా బాగుంటుంది. దాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు చేసినా మా అమ్మే చేస్తుందన్నమాట. ఇది సిరా ప్రసాదం కోసం సన్న రవ్వని నేతిలో వేయించామన్నమాట. సరికి సరికి ఇలా రవ్వకు కిలో నెయ్యి వేసి ఫస్ట్ వేయించి తర్వాత నీళ్లు పోసి వాటిని మంచిగా మసలనిచ్చారనమాట. ఎప్పుడు కన్సిస్టెన్సీ లూజ్గానే ఉండాలి. లూజ్గా ఉడికి, రవ్వ ఉడికిన తర్వాత కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ మీకు చేసుకున్న క్వాంటిటీ పట్టండి. కొంతమంది డ్రై రవ్వ సిరా ఇస్తారు, మా సైడ్ అయితే ఇలా ఉడికిందే ఇస్తామన్నమాట. అందుకని దానికోసం కావాల్సిన బాదం, క్యాజ్యూ నట్స్ కూడా వేయించి మంచిగా దాంట్లోనే కొంచెం కిస్మిస్ కూడా వేసి, అది కూడా వేగిన తర్వాత అన్నిటినీ సిరప్రసాదంలో వేసి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండేలాగా వేసి సిరాని ఆపేసేస్తారనమాట. ఎందుకంటే అది వేడి తగ్గిన కొద్దీ గట్టిగా అయిపోతుంది. అందులోకి చేసింది ఇత్తడి గంజులో కాబట్టి అందులో ఇంకా తొందర వేడి ఎక్కువసేపు హోల్డ్ చేసి అది గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత పీటకి ఇలా బొట్లు పెట్టి పీట లోపల ఇలా ముగ్గు వేసి దానికి చుట్టూ మామిడాకులు, అలాగే అరిటాకులు కూడా కట్టి 4 వైపులా పూలు కూడా కడతారండి. ఇది అంతా మా వైపు చేసుకునే వాళ్ళది అనమాట. కొంతమంది కొన్ని ఊర్లలో డిఫరెంట్గా ఉంటుంది, ఓన్లీ వాళ్ళు పీఠం మీదే చేస్తారు. మా సైడ్ మాత్రం దానికి పీఠకి గోపురం కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క మాదిరిగా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క మాదిరిగా ఉంటుందన్నమాట. ఇది మా వైపు చేసుకునే పద్ధతి, మేము ఇలాగే చేస్తాము. తర్వాత ఫస్ట్ అయితే మామిడాకులు కట్టేసి తర్వాత అరిటాకులు కట్టి దాని పైన నుంచి బంతిపూలు కడతామన్నమాట. కట్టి అప్పుడు దాని లోపల దేవుణ్ణి ప్రతిష్ఠించడము, పూజ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే తెచ్చిపెట్టుకొని పూజ స్టార్ట్ అయ్యే ముందు పీఠం కింద కూడా ముగ్గు వేసి దానిపైన పీట పెట్టి తర్వాత
మా మమ్మీ చేస్తున్నారనమాట. దేవుడికి అన్ని వైపులా దీపాలు పెట్టి ఏమేమి కావాలో అవన్నీ చేసిన తర్వాత అయ్యవారు పూజ స్టార్ట్ చేసేసారు. పూజ కోసం అన్నీ సిద్ధం చేశారు అయ్యవారు కూడా. మేము, మా మమ్మీ డాడీ, మా అక్క వాళ్ళు, మేము, మా చెల్లె వాళ్ళు అందరం కూడా కూర్చుంటున్నాం అన్నమాట పీఠం పైన. దానికోసం పూజ ఫస్ట్ అందరికీ కంకణాలు కట్టి పూజ స్టార్ట్ చేసేసారు అయ్యవారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం పూర్తిగా వినండి. గణపతి హవామహేసాధన మహా గణాధిపతి కొంచెం పురుష ఏదము సర్వం ఏ భూతం ఒకరొక తాకండి, మీరు ఒకరు ముట్టుకుంటే అయిపోతుంది. ఏ భూతం ఏ చమ్యం దత్తస్తే శానః ఇదమీన తిరుహతి ఏతమానస్య మహిమ అతో జాయగుంచ పురుష మనోస్య విశ్వ భూతాని త్రిపాదాని ఉతం దివి త్రిపాదోత్వ ఉదయ పురుష పాదోస్తే ఉపవాత్మన తతో విశ్వన్య గ్రామతు శాసనాన శరీరి తస్మా జిలవన జాయత విరాజో ఇది పురుష సరాజో అచ్చరిచ్చద అచ్చా భూమి మతో గృహ యత్ పురుషేణ అమిష దేవాయుధ్య మతంపద వసంతో అస్య శ్రీరాజ్యం భీష్మ శరద్దవి సప్తస్య సంపదిదయ కిసప్త సమ్యక్కృత దేవా యది యజ్ఞం తన్వాన అభద్రన్ పురుషం పశుం తమ్ యజ్ఞం హరిషి ప్రోక్షన్ పురుషం జాతమకృత తేన దేవ అజయంత సాధ్య విశేషే తస్మాత్ సర్వతః భుజస్వామాన్ దివే చందాగూసి జగ్గివే తస్మాత్ ఎదుస్తస్మాత్ అజాయంత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాగత గావోహ జగ్గివే తస్మాత్ తస్మాచ్చాత అజావయః యత్ పురుషం వేదరుః కతిదావ్య అకల్పయం ముఖం కిమస్తకౌ బాహూక పూర్వపాద ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ తథా లోకాగుం అకల్పయం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పురస్థా త్వమేవం విద్వా నమూర్త హోతి నా నిర్పంద విద్యదేనాయ ప్రజాపతి గర్భేంత అజాయమానో ్రాహ్మణో
అకార్జం విష్ణోర స్థిరమైన సురభిను ముఖాకర ప్రణవాయుగుసి కార్జదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో చిత్రేణ పవిత్రేణ రస్మిభిః నమో రాత్రి నీ జీవి తెలియనకి నీ తెలియనకి తెలియనకి శక్తి ఓం బుధమి విప్పిదే బుధమి దేవన్ బుధం భీత్వా బుధచారేణం బుధే శ్రభయామి ఓం హిరణ్యవర్ణ హరిణీ సువర్ణ వేదస్థయా చంద్ర హిరణ్యలక్ష్మీ జాతవేద మమావహతి మనుమాతాయ మధుక్షిమాధీర్యో మధునక్తముతోషది సాధుమిత్రాయ వర్ణాయ వాయవే బృహస్పతయే నమో నమః ఓం శాంతి 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 కుతేన సభవిషక శర్కరా భవచ్చర్కరా నాగు వజ్రో వైని శర్కర శర్కరేణ స్నపయామి ఓం శర్కరా స్నా సమర్పయామి బృహస్పతి ప్రసూతాలో తాను ఇంత శాంతి శాంతి తింబకం జయామే పుష్పిణీ బృహస్పతి ప్రసూతాగోస్తాను పడుతుంది గుడ్డ కావాలి విగ్రహాలు విగ్రహాలు బియ్యం పోయింది కొన్ని కిందనా సాధం మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే నమో నమః ఓం శాంతి శాంతి ఒక పువ్వు తీసుకుని నీళ్లు చల్లండి ఓంపు భూమ స్వాహ చుట్టూ దింపండి గంట తీసుకురండి గంట కొట్టండి గంట కొట్టండి అందరు కళ్ళు మూసుకోవాలి పౌర్ణమి నాడు కానీ ఏకాశనాడు కాని రవి సంక్రమణ దినమందు కాని ఈ వ్రతం ఆచరించవచ్చు వ్రతం చేయాలనుకునే వాళ్ళు ఉదయం లేచి కాలకృతం నిలుచుకుని దేవాది దేవ సత్యనారాయణ స్వామి మీ దయ కోరి వాళ్ళు వ్రతం చేస్తున్నామని మనసులో సంకల్పం చేసుకుని బ్రాహ్మణులకు చెప్పి బంధువులకు చెప్పి ఇంటి మధ్య భాగంలో అల్లికి ముక్కులు పెట్టి దాని పీఠం ఉంచి పీఠ మీద నూతన వస్త్రాన్ని ఉంచి దాని మీద స్వామివారి యొక్క కలశాన్ని ఉంచి సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని పంచామృతం చేత అభిషేకము గావించి స్వామికి ప్రీతికరమైన అరటి పండ్లు కొబ్బరికాయలు నానా విధమైన పళ్ళు పూలు అన్ని కూడా నివేదన చేసి శిరా ప్రసాదం శేరంబాబు చొప్పున తయారు చేయించి స్వామికి నివేదన చేసినటువంటి వాళ్ళు బంధువులతో బ్రాహ్మణులతో కూడి ఈ వ్రతం ఆచరించవాలి. వ్రతం చేయడం వల్ల అనేకమైన శుభ ఫలితములు ధనధాన్యములు ఆయురారోగ్యము సత్సంతానము ఉద్యోగము ఎటువంటి అటు పెట్టేసి ఎటువంటి అటు పెట్టేసి
నాలుగు వైపులా పెట్టేసింది అన్ని ఆకులుగా పోకలలో పెట్టేసింది. బాస్ దక్షిణాం సమర్పయామి సోన దక్షిణాం సమర్పయామి అందరూ చేతులు తోడించండి. అన్నది శాంతాకారం అంతకశైలం పద్మనాభం సుదేశం విశ్వాదానం వివేక సరుషం మేఘవర్ణం శుభాంగం నమః. ఓం శ్రీ క్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నక్షత్ర ఓం పద్మనాభాయ నమః నమః. ఓం వరలక్ష్మి సూతం గౌరానికి గను గురుగోపురు నిమిషాలు చిన్నగాది మహాము కూర్చుండి వారిని పెద్దవారు సూత మహాముని గురించి ఒక ప్రశ్న వేసినారు. ఏ సూత మహాముని ఏ వ్రతం చేసినా తపస్సు చేసినా కోరిన పదం సిద్ధించునో దాని గురించి మాకు చెప్పవలసిందని వారు ప్రార్థించినారు. సూతవారు చెప్తున్నారు, నేనా పూర్వకసారి మాంద మహాముని అనేక లోకాలు తిరిగి ఆంధ్రదేశంలో భూలోకానికి వెళ్ళారు. భూలోకాలను మానవులను చూసి వీళ్ళ కష్టములు ఎంతదనుగా అని ఆలోచించి చెప్పగా విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకంలో శకచక్ర గదాపుతుడు ధరించిన నారాయణమూర్తిని చూసి నమస్కారం చేసినాడు. ఏ నాన్నా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావయ్యా, నీ మనసులో ఏం కోరిక ఉన్నది అని అడిగినా అయ్యా నేను నదిలోకాలు తిరిగి మానవ లోకాలు తిన్నాను. మానవ లోకంలో మనుషులు నానా విధమైన కష్టాలు పెడుతున్నారు. వాళ్ళ కష్టములు తీరేటువంటి ఏదైనా చిన్న ఉపాయం మాకు చెప్పవలసిందని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. అప్పుడు ఆయన అయినా నేను ఇంతవరకు ఎవరికి చెప్పినటువంటి ఒక కమలాపతి రూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి స్వహ నివేద్యం నివేదయామి మనం మనం చేతులు జోడించండి. అలాంటి ఫలం అలాంటి ఫలం మనో వ్రత ఫలం పుత్రం పౌత్ర పుత్రం పౌత్రం ప్రజాపతి స్వామి సత్యనారాయణ ఈ యొక్క అనుగ్రహం వల్ల యొక్క కోరికలు అన్ని తీరి మాకు ఐరావ్యములు ఐశ్వర్యములు ధనధాన్యములు మాకు ప్రసాదించలేరు కాక మీ మనసులో ఏం కోరిక ఉన్నదో అది మంచి ముక్కొని తీరాలి. స్వామిని మంచి దండం పెట్టుకొని స్వామి దగ్గర పెట్టి బీజవత్ ఫలం సమర్పయామి సత్యనారాయణ స్వామిని నమః. జయబలో సత్యనారాయణ భగవానికి నారాయణ భగవానికి కథ ప్రారంభం అవుతుంది. అందరిలో పూలు అక్షంతలు దగ్గర పెట్టుకొని కథ పెట్టుకుంటూ అక్షంతలు స్వామి పూలు దగ్గర పెట్టుకొని అక్షంతలు దగ్గర పెట్టుకొని అక్షంత మహాకాయ సర్వప్రభావ సర్వకార్య సర్వద సత్యనవ్రతం జరిగింది. ఇది మా అక్క, వాడు మా తమ్ముడు, వీడు మా బామ్మర్ది, మా పిన్ని, అగమమైన మామ కమింగ్. ఇక ఈయన మా ఆయన. భోజనాలు బాగున్నాయా సార్?